गौरव मुख्यमंत्री केसीआर गारु मेडिगड दग्गर नुंडि अन्नारं सुंदिल्ल द्वारा श्रीपद प्राजेक्ट अंटे एल्लंपल्ली प्राजेक्ट नीलि तीसुकोच्चि लक्ष्मीपूर् पंपुकु एत्तिपोसि अक्कड नुंडि फ्लड फ्लो केनालो नीलु तेच्चि मिड मानेर् लो नीलु वच्चिन तर्वात नेनु गंगुल कमलाकर् गारु मा शासनसभ्युलु रसमय बालकिशन गारु रविशंकर गारु मेमु वेल्लि मिड मानेर् गेट्लु इप्पिनां अंटे कालेश्वरं प्राजेक्ट करुवु कालंलो एट्ला आदुकुंटुंदि अनि तेलियजेयडानिकि मेमु आ रोजु मरि मिड मानेर् नुंडि लोयर् मानेर् डाम् कु नीळ्ळु वदिलिपेट्टि LMD నుండి కాకతీయ కెనాల్ ద్వారా మరి సూర్యాపేట వరకు కూడా కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు పంపించి అన్ని చెరువులు కుంటలు నింపుదము ఈ ప్రాణహిత బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది ప్రాణహిత నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి మిడ్ మానేర్ లో నింపుతున్న సందర్భంలో ఈ వర్షాలు పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నిజంగా కరువు కాలంలో ఎంత ఉపయోగపడుతుందని చెప్పి కూడా అర్థమైతున్న సందర్భంలో పట్టే మంచి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు మొదటి రెండు రోజులు చాలా బాగున్నాయి మంచి వర్షాలు పడ్డాయి అనుకున్నాం కానీ మీకు తెలుసు 28 27 28 రాత్రి పూట విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల మన వరంగల్ పూర్వపు వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి వరంగల్ నగరం ముఖ్యంగా నర్సంపేట వర్ధనపేట ఈ ప్రాంతాలు అదే విధంగా కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే వేణువంక జమ్మికుంట రామడుగు మండలం ఈ రోజుని పర్యటించి రావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నష్టాలు జరిగింది వీటిని అంచనా వేస్తున్నాం ఈ రోజు ఉదయం పూట నేను మధ్యన వరకు తిరిగినాను అవన్నీ కూడా అంచనాలే వేసి వీటిని ఎట్లా ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఎట్లా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పే ఆలోచన లోపల మేము వెళ్తున్నాం ఈ రోజు వరంగల్ నగరానికి మనకందరికీ తెలుసు ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు 2017 18 తో పాటు 2020 లో విపరీతమైన వర్షాలు పడ్డాయి ఆ రోజు మరి కేటి రామారావు గారు ఇక్కడికి వచ్చి పర్యటించారు 2020 లో పడ్డటపు వర్షాల పట మన నయీం నగర్ నాల భద్రకాళి ఏదైతే నాల ఉందో అవంతా కూడా పొంగి చాలా నష్టం వహించలే ఆ పనులు కూడా మరి సవివరంగా వినయ్ భాస్కర్ చెప్పారు వివరిస్తూ అవన్నీ కూడా పనులు అవుతున్నాయి కానీ ఈ నగరానికి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి మనకందరికీ తెలుసు వడ్డేపల్లి చెరువు నుండి మరి నయీం నగర్ వాగు ఒకటి అదే విధంగా భద్రకాళిలో రెండు నుండి వస్తాయి ఒకటి కాపువాడ నుండి వేర్ ఏదైతే మత్తెడు ఉందో దాంట్లో దునికి నీళ్లు వస్తాయి ఇంకొకటి భద్రకాళి టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎల్బికాల నుంచి వచ్చేటువంటి నీళ్లు అలంకార టాకీస్ నుండి మళ్ళీ కాకతీయ కాలనీ ద్వారా పెద్దమ్మగడ్డ పక్క నుండి పోయేటి ఇవి రెండు ఇటువైపు అంటే గోదావరి వైపు వెళ్తాయి గోదావరి బేసిన్ లోకి వెళ్తాయి ఈ నీళ్లు అదే వరంగల్ నగరంలో మనకు కోట వైపు చూసినట్లయితే అవన్నీ కూడా మరి కృష్ణా బేసిన్ లోకి వెళ్తాయి ఆ నీళ్ళన్నీ కూడా అటు కూడా విపత్కర పరిస్థితులు వచ్చాయి మనం నిన్న మొన్న చూసాం అక్కడ వరంగల్ నగరంలో ఈస్ట్ వరంగల్లో కూడా చూసాం చాలా కాలనీస్ ముఖ్యంగా మేము పూర్వ విద్యార్థి రాజకీయాల్లో మరి తర్వాత తదనంతర కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము అన్ని పేద ప్రజలకి మరి ఇండ్లు స్థలాలు కొట్లాడి గుడిసెలేసాం బీఆర్ నగరు సిఆర్ నగరు పాడి మల్లారెడ్డి నగరు మరి సిపిఎం వాళ్ళు పుచ్చినపల్లి సుందరయ్య గారి నగరు బిఎన్ రెడ్డి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాలనీస్ అన్ని కూడా ఈరోజు జలమైపోయినాయి అటు ఏది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వీటికి అన్నిటిపైన మేము ఈరోజు తిరుగుతున్న సందర్భంలో మాకు అర్థమైంది మీకు అందరూ కూడా తెలుసు ముఖ్యంగా సీనియర్ పత్రికా విలేకరులు ఇక్కడ ఉన్నారు భద్రకాళి నాల ఒకటి ఈ వడ్డేపల్లి చెరువు ఈ రెండు కూడా ఈ వరంగల్ మహానగరంలో కాబట్టి ఇవి రెండు కూడా మనం రివర్ ఫ్రంట్స్ లాగా చేయవలసిన అవసరం ఉంది వీటి నేను ఇప్పుడే మన మున్సిపల్ కార్పొరేషన్ నుండి అదే విధంగా జిల్లా కలెక్టర్ నుండి ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ నాల ముఖ్యంగా భద్రకాళి అంటే బద్రి నాల అంటాం దాదాపు అది 3.63 కిలోమీటర్లు ఉంది దాని ప్రెజెంట్ విడ్త్ 18 మీటర్ల వరకు ఉన్నది డెప్త్ 2 నుండి 4 మీటర్లు ఉన్నది ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు
ఈ నాలాని మన మంచిగా ఒక రివర్ ఫ్రంట్ లాగా చేస్తే ఎందుకంటే ఫ్యూచర్ నేను ఇప్పుడు చెప్పేది చాలా మంది ఊహాజనితంగా కూడా చిత్రీకరించారు కొన్ని సందర్భాల్లో అప్పుడు మీ కరీంనగర్ నగరం లోపల మానే రివర్ ఫ్రంట్ గురించి ఆలోచించినప్పుడు మా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు ఇప్పుడు పోయి చూడమని చెప్తాను నేను చూస్తే అర్థమవుతుంది ఒక ఆలోచన క్రియేట్ కావాలి అది తెల్లారే ఎగ్జిక్యూట్ కాదు కానీ ఆ ఆలోచనని 10 సార్లు చెప్తుంటే 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 ఆచరణలోకి వస్తుంది తెలంగాణ ఉద్యమం కూడా మీరు 2001 లో తెలంగాణ తీసుకొస్తాడు ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని చెప్పి విమర్శ చేస్తే ఎదుర్కొన్న వాళ్ళని నేను ఒకరిని కేసీఆర్ గారితో ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని కూడా మాట్లాడారు కానీ మేము మనసు పెట్టాం సాధించినాం అదే విధంగా ఈ రోజు చెప్తున్నా నేను వరంగల్ మహానగరానికి రెండు రివర్ ఫ్రంట్లు బ్రహ్మాండంగా చేర్చిన మహానగరంలో ఒకటి ఒకటి భద్రకాళి నాలా ఏదైతే అంటున్నాం నాలా అన్నది దాని రివర్ ఫ్రంట్ లాగా చేద్దాం దాదాపు 4 కిలోమీటర్లది అదే విధంగా మరి బట్టేపల్లి నాలా అది కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు ఆలోచన చేస్తాం డెఫినెట్ గా సాధిస్తాం అది ఆచరణ వచ్చే విధంగా కూడా దాన్ని ఇదివరకే కేటి రామారావు గారు వచ్చినప్పుడు కూడా కొంత ప్రయత్నం జరిగింది అవన్నీ కూడా దానికి ఒక కమిటీ చేశారు కమిటీ డీటెయిల్ గా స్టడీ చేసిన రిపోర్ట్ కూడా నేను ఇదివరకు చూశాను ఈ రోజు మళ్ళీ ఒకసారి కూడా దాన్ని ఉదయం పూట తీసుకొని కూలంకుషంగా దాన్ని చూడడం జరిగింది దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా వరంగల్ మహానగర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం తప్పనిసరిగా రానున్న రోజుల్లో పట మేము దీన్ని ఒక బ్రహ్మాండంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ వర్షం పడ్డప్పుడు ఎట్లకేది ఎటు వాటర్ డ్రైన్ కావాలి ఎటువైపు దాన్ని ఈజీ ఫ్లోగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆలోచన చేయొచ్చు నేను ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ రోడ్డు నుండి మా ఇంటికి పోతుంటే చూసా నేను మనం ఎనకడ కట్టినది ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ ఏది దాని ఆక్విడక్ట్ కట్టిర్రు నిజంగా ఈ రోజు నేను కరీంనగర్ జిల్లాలో రామడుగు చూసిన దాన్ని చూస్తే నాకు భయమేస్తున్నది రామడుగులో ఒక మోతే వాగు అని ఉంటుంది ఆ వాగు పైన బ్రిడ్జ్ కట్టిర్రు విపరీతమైనటువంటి తాటి చెట్లు మామిడి చెట్లు తుమ్మ చెట్లు వచ్చేసి ఆ డ్రైన్ మొత్తం మూసుకుపోయింది మూసుకుపోయేసరికి వాటర్ తన్ని ఒక 40 ఎకరాల తరి పొలాన్ని మొత్తం కోసుకొని పోయింది అంటే నీళ్ళు ఆగాయి కదా ఆడ ఆగేసరికి ఇటు కొట్టుకొని పోయి మొత్తం తీసుకెళ్లిపోయింది మరి ఇప్పుడు కొన్ని ఉన్నాయి వాటిని తప్పనిసరిగా ఆలోచించాలి ఇప్పుడు ఇవన్నిటిని కూడా చాలా సీరియస్ ఎందుకంటే అక్కడ ఏమైనా ఎందుకంటే చెట్లు ఏం లేవు మీద ఇది అడవి ప్రాంతం కాబట్టి సిటీ కాబట్టి ఆ చెత్త చెదరం అయితే లేదు కానీ వీటిని ఎట్లా మనం ప్లాన్ చేయాలనేది కూడా ఇప్పుడు ఆలోచించవలసి ఉంది అది ఎప్పుడో 40-50 ఏళ్ల కింద కట్టింది 40 ఏళ్ల కింద కట్టింది అవన్నీ కాబట్టి వాటిని కూడా డిజైన్ చేయాలి అది కూడా తన్నినాయి నీళ్ళు తన్నినాయి కాకతీయ కాలనీలో చూస్తే అక్కడ కూడా నీళ్లు తన్నినాయి ఇప్పుడు దాకా మేము తిరిగి వచ్చినాం ఒక్కొక్కరి ఇంటికాడ ఇక్కడ దాకా వచ్చినాయి సో ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము వీటన్నిటి కూడా మరి ఈ నాలాల్ని ఒక ఫ్రంట్ లాగా ఒక రివర్ ఫ్రంట్ లాగా ఈ భద్రకాళి దాన్ని వీటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది మేము దీనిపైన దానికి ఎన్ని నిధులైనా కూడా వెచ్చించి ఈ వరంగల్ మహానగరంలో ఇబ్బందికరమైనటువంటి ఈ వాటర్ ఇన్ఫ్లో వచ్చినప్పుడు మరి ఏ విధంగా అది డ్రైన్ కావాలి ఏ విధంగా అది వెళ్ళిపోవాలి ఒకటి గోదావరి బేసిన్కి ఉంది 80% ఆఫ్ ది సిటీ గోదావరి బేసిన్కి వెళ్తాయి నీళ్లు ఓన్లీ 20% కృష్ణా బేసిన్కి వెళ్తుంది రమేష్ గారి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం వైపు వెళ్ళి ఆకేరు వాగు అటువైపు వెళ్ళేసి కిందికి వెళ్ళిపోతాయి ఆ నీళ్లు కాబట్టి మిత్రులారా వీటిపైన మేము ఆలోచన చేస్తాం మా పైన ఇవాళ కిషన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా నేను రాజ్యాంగంలో ఏం చెప్పిందండి ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 చెప్తుంది రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల సమైక్యతనే భారతదేశం ఇలా కిషన్ రెడ్డి గారు ఏం చెప్తాడు మేము గిన్ని పైసలు ఇస్తున్నాం మీరు చేయలేదు పైసలు ఇచ్చినోడు ఎవడు ఎవరి పైసలు అవి కేంద్ర ప్రభుత్వం మిథ్య అని ఎన్టీ రామారావు గారు ఒక టైంలో చెప్పారు మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం వస్తుందేమో అనిపిస్తుంది సెంటర్ ఇది ఊహాజనితమైనదని కూడా చెప్పిండు ఎన్టీ రామారావు గారు నాకు చాలా బాధిస్తుంది ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్రాలు
రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి డబ్బుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ టాక్సెస్ ఇన్కమ్ టాక్స్ 2 3 వస్తాయి. మిగతా అన్ని కూడా రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కు ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ కూర్చొని రాష్ట్రాలకు కేంద్రానికి ఏ విధంగా డబ్బులు పంపకం జరగాలని చెప్పి రాజ్యాంగం చెప్తది. ఈ జీఎస్టీ వచ్చేటప్పుడు నేను పార్లమెంట్ సభ్యుణ్ణి, రాష్ట్రాలు తమ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నిజంగా చాలా దేశాలు అడిగినాయి, ఎందుకు మీరు ఆ ఇంటెలెక్చువల్స్ అడిగారు, వై ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సరెండరింగ్ దేర్ రైట్స్. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, రాజ్యాంగ సవరణ జరిగింది. కిషన్ రెడ్డి గారికి తెలుసా తెలియక మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఒకళ్ళు ఇచ్చిటోళ్ళు తీసుకుంటోళ్ళ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులు ఎంత కడుతున్నారు? మేమే మీకు ఇస్తున్నామని చెప్పి చాలా సందర్భాల్లో కేటీ రామారావు గారు వీళ్ళందరూ చెప్పారు. అవి సరైనటువంటి మేము ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? వీఆర్ ఫోర్స్ టు టాక్ లైక్ దట్. ఇవాళ కూడా మాట్లాడాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది. మీరు పెట్టే నిబంధనలు చెప్తే చాలా బాధేస్తుంది. కోవిడ్ సందర్భంలో 2700 రూపాయలు ఖర్చు పెట్టిందండి, 2700 కోర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దానిపైన ఎందుకు ఖర్చు పెట్టినరు మీరు? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఇన్ని ఇట్లా ఖర్చు పెట్టద్దు కదా అని ఆబ్జెక్షన్ పెట్టినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. నిన్నగాక మొన్న మీ 10,000 రూపాయలు పంట పొలాలు నష్టమైతే ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలోకి వచ్చారు, మా మహబూబాబాద్కి వచ్చారు, తొర్రూరు దగ్గరకు వచ్చారు, మళ్ళీ అట్లాగే ఆ రోజు వచ్చిర్రు. ఇస్తే 3,500 కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్పి నిబంధనలు మీరు పెట్టలేదా? కేంద్ర ప్రభుత్వం పెట్టలేదా? కిషన్ రెడ్డి గారు, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వచ్చేటువంటి డబ్బులు నిబంధనలు చూస్తే అపహాస్యంగా ఉన్నాయి. అంటే డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చుడు, ఖర్చు పెట్టకుండా చేయడం. మీ నిబంధనలు పెడితే ఆ పరిస్థితి ఖర్చులే పెట్టలేము. మీరు ఇచ్చేటువంటి డబ్బులు మీ నిబంధనలు చూస్తే డబ్బులు ఖర్చు పెట్టదు, ఖర్చు పెట్టలేదని ఒకసారి అంటాడు. ఒకసారి ఖర్చు పెడితే ఇంత ఎందుకు పెట్టినావు అని అడుగుతాడు. క్షేత్రస్థాయిలో ఎవరుంటారండి? రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మా శాసనసభ్యులు ఉంటారు, మా జెడ్పీటీసీ ఉంటారు, మా ఎంపీటీసీ ఉంటారు, మా సర్పంచ్ ఉంటాడు, మా కార్పొరేటర్ మిత్రులు ఉంటారు. వాళ్ళకు అర్థమవుతుంది కానీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చట్టాలు చేసి వాటి అమలు పరిచే విధంగా చూడాలి తప్పితే కానీ అపహాస్యం చేయొద్దు. కిషన్ రెడ్డి గారు, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి ఎంత కడుతున్నారు, కేంద్రం మన తెలంగాణ ప్రజలకు ఎంత వాపస్తుందో లెక్కది. దక్షిణ భారతదేశ ప్రజలు మీరు ఇట్లా మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది, నేను అనకూడదు. మీరు ఇలాగే వ్యాఖ్యలు చేసుకుంటే దేశ సమైక్యతగా ముప్పు వస్తుంది. చెప్పదలుచుకున్నాను నేను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే దేశ సమైక్యతగా ముప్పు వస్తుంది. తమిళనాడు ప్రజలు ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు. దేశ భక్తులుగా దేశం పట్ల ప్రేమ ఉన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడాడు? ఉత్తర భారతదేశానికి ఎన్ని పైసలు పోతున్నాయండి? దక్షిణ భారతదేశ ప్రజలు కట్టేటువంటి డబ్బులు పన్నులు. బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ సౌత్ సదరన్ ఇండియా, మహారాష్ట్ర మధ్యలో ఉన్నది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఈ రాష్ట్రాలు ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం వాపస్ ఎంత ఇస్తున్నది లెక్క తీయండి. పార్లమెంట్లో చెప్పిన 10 సార్లు చెప్పిండ్రు మీరు. కాబట్టి అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాల పట్ల పనితీరు పట్ల మీరే రాజకీయాలు మాట్లాడు, కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేసేటువంటి వ్యాఖ్యానాలు కావివి కిషన్ రెడ్డి గారు. ముఖ్యంగా మళ్ళా వరంగల్ నగరానికి వచ్చి మొత్తం అసలు ప్రజలు ఇప్పటికే కోలుకుంటలేరు, ఇప్పుడిప్పుడే తేరుతున్నారు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులుండి. ఇక్కడికి వచ్చి నేనెంత ఇచ్చినా, నువ్వెంత ఇచ్చినావు, నువ్వెంత ఖర్చు పెడతావు, నేను ఇంత ఖర్చు పెడతా, నేను పెట్ట పైసలకు నువ్వు చిట్టీలు ఇస్తావా, ఇప్పుడు ఇప్పుడు అడిగే ప్రశ్నలు అవి, ఈ టైంలో అడిగే ప్రశ్నలు అది. దాని ఏమంటారు, ఓసీయా, యూసీ, యూటిలిటీ సర్టిఫికేట్,
ఏం ఖర్చు పెట్టాడో ఇప్పుడు కావాలంట ఈ రోజు ఇస్తే డబుల్ రిలీజ్ చేస్తారట నువ్వు ఎట్లా ఉండాలి వచ్చే టకాటక్ నేను కేంద్ర ప్రభుత్వం చేయాలి సహాయం చేస్తారని చెప్పి ప్రకటిస్తారని చెప్పి ఆశించిండు తెలంగాణ ప్రజలు కాబట్టి దయచేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు మనం ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితిలో ఏం చేద్దాం ఎట్లా సహాయం చేద్దాం అని మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వము ముందు వరుసలో ఉంటది మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాగ్యప్తరా ఇట సేవ చేయాలో అనేది ముఖ్యంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి చెప్తారా తెలంగాణ ప్రజలకు ఎట్లా సేవ చేయాలని మరి కేసీఆర్ గారికి చెప్తారా ఏం పని చేయాలనేది థ్యాంక్ యూ ఇప్పుడు మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారు వస్తే మేమందరం తిరిగినాం మా ఎమ్మెల్యేలు తిరిగినారు మేమందరం తిరుగుతున్నాము జిల్లా మంత్రి కూడా తిరిగారు జిల్లా మంత్రి గారు తిరిగారు అందరూ తిరిగారు గవర్నమెంట్ తరఫున వాళ్ళు తిరిగారు ఈ బీఏపీ పెద్ద వస్తే మొత్తం అఫీషియల్ మిషన్ అది కూడా డిస్టర్బెన్స్ అయితే వెంటనే వారు ఇక్కడ సందర్శించి తక్షణ సహాయం కింద 25 కోట్లు ఆ తదుపరి ఎస్టిమేషన్ వేసిన తర్వాత 100 కోట్లు శాంక్షన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పనులన్నీ కూడా కొన్ని 90%, కొన్ని 60%, కొన్ని 50% పూర్తయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ కాలనీలో కూడా ఇబ్బంది జరగలేదు కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని పనులు కరోనా కారణంగా కాలేదు ఇంకా కొన్ని ప్లానింగ్ సెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మనోధైర్యం కల్పించకుండా ప్రజలకు సహాయసహకారాలు అందించకుండా రాజకీయం చేయటం చాలా బాధాకరం ఉదాహరణకు నిన్న భద్రకాళి చెరువు మత్తడి కింద 60-70 ఏళ్ల క్రితము ఆ మత్త నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఒక మట్టి గోడ ఆ కట్ట కొంత బ్రీచ్ అయి కొంత నీళ్లు పోతున్నటువంటి దాన్ని భూతత్వంలో పెట్టి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదో పట్టించి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా వారికి కనీసం మాట సాయం చేయకుండా కూడా వారిని అగాధం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇటువంటి పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీలు కనీస ధర్మమైనటువంటి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి వారికి అండగా ఉండాలి వీలైతే సహాయ సహకారాలు అందియాలి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనతోని వారిని గందరగోళం సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే మేమందరం కూడా మా స్థానిక కార్పొరేటర్తో పాటు మేయర్ గారు అధికారులు కలెక్టర్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ పనులన్నీ కూడా వేగవంతంగా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా చూడడం జరిగింది కొన్ని 2-3 సబ్స్టేషన్లలో నీళ్లు ప్రవహించి ఆ సబ్స్టేషన్ కింద ఉన్నటువంటి కొన్ని కాలనీలలో విద్యుత్ అంతరాయం కలిగిన మాట వాస్తవం అయితే అక్కడ ప్రాణ నష్టం జరగొద్దని చెప్పి కరెంట్ ఆఫ్ చేసిన మాట కూడా వాస్తవం కానీ వెంటనే కొన్ని గంటల వ్యవధిలో అవన్నీ కూడా రెక్టిఫై చేసినాం ఈ 9 రోజులలో ఎక్కడ నీళ్లు ప్రవహించినా కూడా వెంటనే పబ్లిక్ ను ప్రజలను రెస్క్యూ చేసేదానికి డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మరి రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో పోలేకుంటే ట్రాక్టర్లతో జేసీబీలతో పోయి కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహారం అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా
ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు ఒక బాధ్యతను ప్రజా ప్రతినిధులు గాని పార్టీలు గాని అండగా ఉండాలని కొడి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ నగరానికి రావడం జరిగింది జిల్లాకు రావడం జరిగింది ప్రజలు మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినాం పెద్ద ఎత్తున నష్టపరిహారానికి కేంద్రం నుంచి ప్యాకేజ్ ఇస్తారని అనుకున్నాం తప్ప ఒక కేంద్ర మంత్రిగా వచ్చి ప్రజల కష్టాలు చూసి అనేక ప్యాకేజీలు మరి ప్రకటిస్తారని అనుకున్నాం తప్ప కానీ ఈ రోజు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అది కూడా వరదలన్నీ కూడా ఆగినాక జరిగిన నష్టాన్ని కూడా ఆ సందర్భంలో చూస్తే కొంత అంచనా వేసేదానికి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు వర్షాలు ఆగిపోయినాక తర్వాత వచ్చి ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక రాజకీయ పార్టీగా ప్రకటన చేసిండు చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ కూడా మరి స్మార్ట్ సిటీ కింద ఇంత ఇచ్చినామంటున్నారు వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి షేర్ 196 కోట్లు మన రాష్ట్రం ఇచ్చినటువంటి షేర్ మరి 216 కోట్లు అంటే మొత్తానికి 412 కోట్లు వస్తే ఈరోజు మరి 43 పనులు ఎస్టిమేషన్ ఇస్తే 33 పనులను కూడా అయినాయి ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కనుక ఇచ్చేసినట్టయితే రాష్ట్ర షేర్ కూడా ఖచ్చితంగా మరి ప్రకటించి ఇంకా నగరానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి పరిస్థితి ఇంకా వారం తర్వాత ఇంకా పెద్ద విపత్తు వచ్చే పరిస్థితి ఉన్నది దయచేసి దానికి మనం అందరం కూడా కలిసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూద్దామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోదన్న గారు మాట్లాడారు పత్రికా మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి వినయ్ భాస్కర్ గారు తెలియజేశారు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది చాలా సంతోషం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు కూడా ఈరోజు వరంగల్ నగరాన్ని అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతానికి పర్యటించినట్టు ఇప్పుడే మిత్రులు పత్రికామిత్రులు తెలియజేయడం జరిగింది విపత్కర పరిస్థితులు జూలై చివరి మాసంలో పడ్డటువంటి వర్షాలు ఆ వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు పూర్వపు వరంగల్ కరీంనగర్ జిల్లాలో చాలా నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది అదేవిధంగా చాలా చెరువులు కుంటలు కొట్టుకొని పోయినాయి నేను నిన్న ఈరోజు రెండు రోజులు కరీంనగర్ జిల్లాలో అంటే పూర్వ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలను పర్యటించడం జరిగింది కల్వల అనేటువంటి ప్రాజెక్టు వేణువంక మండలంలో ఉంటుంది శంకరపట్నం వేణువంకలో మొత్తం వేరు మొత్తం కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్టులో 0.20 టీఎంసీ నీళ్లుంటాయి ఒక్క చుక్క కూడా లేదు మొత్తం కూడా బురద ఉన్నది ఒక 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ ప్రాజెక్టు కల్వల చెరువు లోపల ఎప్పటికీ నీళ్లు నిండుకుండలాగా ఉంటున్నాయి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దానికి ఫీడ్ చేస్తుంది కానీ అలా ఒక చుక్క కూడా లేదు మొత్తం డ్రైన్ అయిపోయింది ఎందుకంటే మత్తడి కొట్టుకుపోయింది కాబట్టి ఇట్లాంటి చాలా సంఘటనలు ఈరోజు కూడా కొన్ని పర్యటించి రావడం జరిగింది హన్మకొండలో కాకతీయ కాలనీలో కూడా ఈరోజు ఇప్పుడే సాయంకాలం మేము శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు రమేష్ గారు ఇతర మిత్రులందరం కూడా పర్యటించి రావడం జరిగింది దర్శన్ సింగ్ గారు నేను మీ ఇద్దరం కూడా మా నివాస గృహాలు అక్కడే ఉంటాయి ఒక కార్మికుడు
వెడ్డెర కమ్యూనిటీ నిత్యం కష్టపడి శ్రమించి బతికేటువంటి అతను కూడా చనిపోయాడు వాళ్ళందరి దగ్గర తిరిగి రావడం జరిగింది ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడకూడదు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోకూడదు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఇయాల కిషన్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇయాల బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వచ్చి వరంగల్ ఏం మాట్లాడినరో మీరే దానికి ప్రత్యక్ష సాక్షి ఆ డబ్బుల గురించి అంతా కూడా నేను చాలా వివరంగా మాట్లాడతాను మీతో కానీ ఆరోపణలు ప్రత్యారోపణల సమయం కాదు ఇది ఎందుకంటే నీళ్లు అదే విధంగా నిప్పు తర్వాత వాయు అంటే గాడుపు ఈ మూడిటి తక్కువ అంచనా ఏలే మనం వాటి ఒక శక్తిని ఎవరు కూడా ఎదుర్కోలేరు జూలై 15 20 వరకు తెలంగాణ రాష్ట్రము వర్షాలు లేక మైనస్ లో ఉండే అంటే తెలంగాణ రాష్ట్రం కరువు అవుతుందో కరువు ప్రాంతంగా మరి ప్రకటించవలసి వస్తుందని భయపడ్డం ముఖ్యంగా మేమైతే ఎన్నికల సంవత్సరం ఇది ఎన్నికల పోయే ముందు వర్షాలు లేకపోతే రైతులు అలజడితో ఉంటారని చెప్పి మేమందరం కూడా బాధపడ్డాం ముఖ్యంగా నేనైతే దాని గురించి చాలా సీరియస్ గా ఫీల్ అయినాను అయ్యో ఏదో ఇదేంటి ఇలాంటి పరిస్థితి తెలంగాణకు దాపరిస్తున్నది అని చెప్పి భయపడ్డాను కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర నుండి అన్నారం సుందిల్ల ద్వారా శ్రీపద ప్రాజెక్టు అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి లక్ష్మీపూర్ పంపుకు ఎత్తిపోసి అక్కడి నుండి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్లు తెచ్చి మిడ్ మానేర్లో నీళ్లు వచ్చిన తర్వాత నేను గంగుల కమలాకర్ గారు మా శాసనసభ్యులు రసమే బాలకిషన్ గారు రవిశంకర్ గారు మేము వెళ్లి మిడ్ మానేర్ గేట్లు ఇప్పినాం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరువు కాలంలో ఎట్లా ఆదుకుంటుంది అని తెలియజేయడానికి మేము ఆ రోజు మరి మిడ్ మానేర్ నుండి లోయర్ మానేర్ డ్యాంకు నీళ్లు వదిలిపెట్టి ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా మరి సూర్యాపేట వరకు కూడా కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు పంపించి అన్ని చెరువులు కుంటలు నింపుదాము ఈ ప్రాణహిత బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది ప్రాణహిత నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దాన్ని తీసుకొచ్చి మిడ్ మానేర్ లో నింపుతున్న సందర్భంలో ఈ వర్షాలు పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిజంగా కరువు కాలంలో ఎంత ఉపయోగపడుతుందని చెప్పి కూడా అర్థమైతున్న సందర్భంలో పట్టే మంచి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు మొదటి రెండు రోజులు చాలా బాగున్నాయి మంచి వర్షాలు పడ్డాయి అనుకున్నాం కానీ మీకు తెలుసు 28 27 28 రాత్రి పూట విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల మన వరంగల్ పూర్వపు వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి వరంగల్ నగరం ముఖ్యంగా నర్సంపేట వర్ధనపేట ఈ ప్రాంతాలు అదే విధంగా కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే వేణువంక జమ్మికుంట రామడుగు మండలం ఈ రోజుని పర్యటించి రావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నష్టాలు జరిగినాయి వీటిని అంచనా వేస్తున్నాం ఈ రోజు ఉదయం పూట నేను మధ్యాహ్నం వరకు తిరిగినాను అవన్నీ కూడా అంచనాలే వేసి వీటిని ఎట్లా ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఎట్లా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పే ఆలోచన లోపల మేము వెళ్తున్నాం ఈరోజు వరంగల్ నగరానికి మనకందరికి తెలిసి ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు 2017-18తో పాటు 2020లో విపరీతమైన వర్షాలు పడ్డాయి ఆ రోజు మరి కేటి రామారావు గారు ఇక్కడికి వచ్చి పర్యటించారు 2020లో పడ్డటప్పు వర్షాల్లో పట మన నయీం నగర్ నాల భద్రకాళి ఏదైతే నాలా ఉందో అవంతా కూడా పొంగి చాలా నష్టం వహించినాయి ఆ పనులు కూడా మరి సవివరంగా వినయ్ భాస్కర్ చెప్పారు వివరిస్తూ అవన్నీ కూడా పనులు అవుతున్నాయి కానీ ఈ నగరానికి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి మనకందరికి తెలుసు వడ్డేపల్లి చెరువు నుండి మరి నయీం నగర్ వాగు ఒకటి అదేవిధంగా
భద్రకాళిలో లో రెండు నుండి వస్తాయి, ఒకటి కాపువాడ నుండి వేర్ ఏదైతే మత్తడి ఉందో దాంట్లో దునికి నీళ్ళు వస్తాయి, ఇంకొకటి భద్రకాళి టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు, ఎల్బికాల నుంచి వచ్చేటువంటి నీళ్లు, అలంకార టాకీస్ నుండి మళ్ళీ కాకతీయ కాలనీ ద్వారా పెద్దమ్మగడ్డ పక్క నుండి పోయేటి, ఇవి రెండు ఇటువైపు అంటే గోదావరి వైపు వెళ్తాయి, గోదావరి బేసిన్లోకి వెళ్తాయి ఈ నీళ్లు. అదే వరంగల్ నగరంలో మనకు కోట వైపు చూసినట్టయితే అవన్నీ కూడా మరి కృష్ణా బేసిన్లోకి వెళ్తాయి ఆ నీళ్ళన్నీ కూడా. అటు కూడా విపత్కర పరిస్థితులు వచ్చాయి, మనం నిన్న మొన్న చూసాం అక్కడ వరంగల్ నగరంలో, ఈస్ట్ వరంగల్లో కూడా చూసాం చాలా కాలనీసు. ముఖ్యంగా మేము పూర్వ విద్యార్థి రాజకీయాల్లో మరి తర్వాత తదనంతర కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు ఉన్నప్పుడు మేము అన్ని పేద ప్రజలకి మరి ఇండ్లు స్థలాలు కొట్లాడి గుడిసెలేసాం. బీఆర్ నగరు, సిఆర్ నగరు, పాడి మల్లారెడ్డి నగరు, మరి సిపిఎం వాళ్ళు కూచినపల్లి సుందరయ్య గారి నగరు, బిఎన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాలనీస్ అన్నీ కూడా ఈరోజు జలమైపోయినాయి అటు ఏది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో. వీటికి అన్నిటిపైన మేము ఈరోజు తిరుగుతున్న సందర్భంలో మాకు అర్థమైంది, మీకు అందరు కూడా తెలుసు, ముఖ్యంగా సీనియర్ పత్రికా విలేకరులు ఇక్కడ ఉన్నారు, భద్రకాళి నాల ఒకటి, ఈ వడ్డేపల్లి చెరువు, ఈ రెండు కూడా ఈ వరంగల్ మహానగరంలో కాబట్టి ఇవి రెండు కూడా మనం రివర్ ఫ్రంట్స్ లాగా చేయవలసిన అవసరం ఉంది. వీటి నేను ఇప్పుడే మన మున్సిపల్ కార్పొరేషన్ నుండి అదేవిధంగా జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది. ఇప్పుడు లెంత్ ఆఫ్ నాల ముఖ్యంగా భద్రకాళి అంటే బద్రీ నాల అంటాం, దాదాపు అది 3.63 కిలోమీటర్లు ఉన్నది, దాని ప్రజెంట్ విడ్త్ 18 మీటర్ల వరకు ఉన్నది, డెప్త్ 2 నుండి 4 మీటర్లు ఉన్నది. ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు ఈ నాలాని మనం మంచిగా ఒక రివర్ ఫ్రంట్ లాగా చేస్తే. ఎందుకంటే ఫ్యూచర్ నేను ఇప్పుడు చెప్పేది చాలామంది ఊహాజనితంగా కూడా చిత్రీకరించారు కొన్ని సందర్భాల్లో, అప్పుడు మీ కరీంనగర్ నగరం లోపల మానే రివర్ ఫ్రంట్ గురించి ఆలోచించినప్పుడు మా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు, ఇప్పుడు పోయి చూడమని చెప్తాను నేను, చూస్తే అర్థమవుతుంది. ఒక ఆలోచన క్రియేట్ కావాలి, అది తెల్లారే ఎగ్జిక్యూట్ కాదు, కానీ ఆ ఆలోచనని 10 సార్లు చెప్తుంటే ఆచరణలోకి వస్తుంది. తెలంగాణ ఉద్యమం కూడా మీరు 2001లో తెలంగాణ తీసుకొస్తామని ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని చెప్పి విమర్శ చేస్తే ఎదుర్కొన్న వాళ్ళు నేను ఒకరి కేసీఆర్ గారితో ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని కూడా మాట్లాడారు, కానీ మేము మనసు పెట్టాం సాధించినాం. అదేవిధంగా ఈరోజు చెప్తున్నా నేను వరంగల్ మహానగరానికి 2 రివర్ ఫ్రంట్లు బ్రహ్మాండంగా చేర్చిన మహానగరంలో కూడా, ఒకటి భద్రకాళి నాల ఏదైతే అంటున్నాం నాల అన్నది దాన్ని రివర్ ఫ్రంట్ లాగా చేద్దాం, దాదాపు 4 కిలోమీటర్లది. అదేవిధంగా మరి బడ్డేపల్లి నాల అది కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు, ఆలోచన చేస్తాం, డెఫినెట్గా సాధిస్తాం. అది ఆచరణ వచ్చే విధంగా కూడా దాన్ని ఇదివరకే కేటీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా కొంత ప్రయత్నం జరిగింది, అవన్నీ కూడా దానికి ఒక కమిటీ వేశారు, కమిటీ డీటెయిల్గా స్టడీ చేసిన రిపోర్టు కూడా నేను ఇదివరకు చూశాను, ఈరోజు మళ్ళీ ఒకసారి కూడా దాన్ని ఉదయం పూట తీసుకొని కూలంకుశంగా దాన్ని చూడడం జరిగింది. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా వరంగల్ మహానగర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, తప్పనిసరిగా రానున్న రోజుల్లో పట మేము దీన్ని ఒక బ్రహ్మాండంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ వర్షం పడ్డప్పుడు ఎట్లకేది ఎటు వాటర్ డ్రైన్ కావాలి, ఎటువైపు దాన్ని ఈజీ ఫ్లోగా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆలోచన చేయొచ్చు. నేను ఈరోజు కాకతీయ యూనివర్సిటీ రోడ్డు నుండి మా ఇంటికి పోతుంటే చూసాను నేను, మనం వెనకడ కట్టినది ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ ఏది దాని ఆక్విడక్ట్ కట్టిర్రు. నిజంగా ఈరోజు నేను కరీంనగర్ జిల్లాలో రామడుగు చూసిన దాన్ని చూస్తే నాకు భయమేస్తున్నది. రామడుగులో ఒక మోతే వాగు అని ఉంటుంది, ఆ వాగు పైన బ్రిడ్జ్ కట్టిర్రు, విపరీతమైనటువంటి తాటి చెట్లు, మామిడి చెట్లు, తుమ్మ చెట్లు వచ్చేసి ఆ డ్రైన్ మొత్తం మూసుకుపోయింది, మూసుకుపోయేసరికి వాటర్ తన్ని 40 ఎకరాల తరి పొలాన్ని మొత్తం కోసుకొని పోయింది. అంటే నీళ్ళు ఆగాయి కదా, ఆడ ఆగేసరికి ఇటు కొట్టుకొని పోయి మొత్తం తీసుకెళ్లిపోయింది. మరి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా చాలా సీరియస్, ఎందుకంటే అక్కడ ఏమైనా ఎందుకంటే చెట్లు ఏమి లేవు మీద, ఇది అడవి ప్రాంతం కాబట్టి సిటీ కాబట్టి ఆ చెత్త చెదరం అయితే లేదు, కానీ వీటిని ఎట్లా మనం ప్లాన్ చేయాలనేది కూడా ఇప్పుడు ఆలోచించవలసి వస్తుంది. అది ఎప్పుడో 40-50 ఏళ్ల కింద కట్టింది, 40 ఏళ్ల కింద కట్టింది అవన్నీ, కాబట్టి వాటిని కూడా డిజైన్ చేయాలి. అది కూడా తన్ను వెనుక తన్నినాయి నీళ్ళు తన్నినాయి. కాకతీయ కాలనీలో
చూస్తే అక్కడ కూడా నీళ్లు తన్నినాయి. ఇప్పటిదాకా మేము తిరిగి వచ్చినాం, ఒక్కొక్కరి ఇంటికాడ ఇక్కడ దాకా వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము. వీటన్నిటి కూడా మరి ఈ నాలాల్ని ఒక ఫ్రంట్ లాగా, ఒక రివర్ ఫ్రంట్ లాగా ఈ భద్రకాళి దాన్ని, వీటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. మేము దీనిపైన దానికి ఎన్ని నిధులైనా కూడా వెచ్చించి ఈ వరంగల్ మహానగరంలో ఇబ్బందికరమైనటువంటి ఈ వాటర్ ఇన్ఫ్లో వచ్చినప్పుడు మరి ఏ విధంగా అది డ్రెయిన్ కావాలి, ఏ విధంగా అది వెళ్ళిపోవాలి. ఒకటి గోదావరి బేసిన్కి ఉంది, 80% ఆఫ్ ది సిటీ గోదావరి బేసిన్కి వెళ్తాయి నీళ్లు, ఓన్లీ 20% కృష్ణా బేసిన్కి వెళ్తుంది. రమేష్ గారి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం వైపు వెళ్ళి ఆకేరు వాగు అటువైపు వెళ్ళేసి కిందికి వెళ్ళిపోతాయి ఆ నీళ్లు. కాబట్టి మిత్రులారా, వీటిపైన మేము ఆలోచన చేస్తాం. మా పైన ఇవాళ కిషన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా నేను. రాజ్యాంగంలో ఏం చెప్పిందండి, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 1 చెప్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాల సమైక్యతనే భారతదేశం. ఇలా కిషన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, మేము దీన్ని పైసలు ఇస్తున్నాం మీరు చేయలేదు. పైసలు ఇచ్చినోడు ఎవడు, ఎవరి పైసలు అవి? కేంద్ర ప్రభుత్వం మిథ్య అని ఎన్టీ రామారావు గారు ఒక టైంలో చెప్పారు, మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం వస్తుందేమో అనిపిస్తుంది. సెంటర్ ఇది ఊహాజనితమైనదని కూడా చెప్పిండు ఎన్టీ రామారావు గారు. నాకు చాలా బాధిస్తుంది, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి? కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్రాలు, రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి డబ్బుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ 2-3 వస్తాయి, మిగతా అన్ని కూడా రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కున్నది. ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ కూర్చొని రాష్ట్రాలకి కేంద్రానికి ఏ విధంగా డబ్బులు పంపకం జరగాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ జీఎస్టీ వచ్చేటప్పుడు నేను పార్లమెంట్ సభ్యుణ్ణి, రాష్ట్రాలు తమ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నిజంగా చాలా దేశాలు అడిగినాయి, ఎందుకు మీరు ఆ ఇంటలెక్చువల్స్ అడిగారు, వై ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సరెండరింగ్ దేర్ రైట్స్. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, రాజ్యాంగ సవరణ జరిగింది. కిషన్ రెడ్డి గారికి తెలుసా తెలియక మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఒకళ్ళు ఇచ్చిటోళ్ళు తీసుకుంటోలా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులు ఎంత కడుతున్నారు? మేమే మీకు ఇస్తున్నామని చెప్పి చాలా సందర్భాల్లో కేటీ రామారావు గారు వీళ్ళందరూ చెప్పారు. అవి సరైనటువంటి, మేము ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? వీఆర్ ఫోర్స్ టు టాక్ లైక్ దట్. ఇవాళ కూడా మాట్లాడాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది. మీరు పెట్టే నిబంధనలు చెప్తే చాలా బాధేస్తుంది. కోవిడ్ సందర్భంలో 2,700 రూపాయలు ఖర్చు పెట్టిందండి, 2,700 కోర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దానిపైన ఎందుకు ఖర్చు పెట్టినరు మీరు? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఇన్ని ఇట్లా ఖర్చు పెట్టద్దు కదా అని ఆబ్జెక్షన్ పెట్టినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. నిన్నగాక మొన్న మీ 10,000 రూపాయలు పంట పొలాలు నష్టమైతే ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలోకి వచ్చారు, మహబూబాబాద్కి వచ్చారు, తొర్రూరు దగ్గరకు వచ్చారు, మళ్ళీ అట్లాగే ఆ రోజు వచ్చిర్రు. ఇస్తే 3,500 కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్పి నిబంధనలు మీరు పెట్టలేదా? కేంద్ర ప్రభుత్వం పెట్టలేదా? కిషన్ రెడ్డి గారు, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వచ్చేటువంటి డబ్బులు నిబంధనలు చూస్తే అపహాస్యంగా ఉన్నాయి. అంటే డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చుడు, ఖర్చు పెట్టకుండా చేయడం. మీ నిబంధనలు పెడితే ఆ పరిస్థితి ఖర్చులే పెట్టలేము. మీరు ఇచ్చేటువంటి డబ్బులు మీ నిబంధనలు చూస్తే డబ్బులు ఖర్చు పెట్టదు, ఖర్చు పెట్టలేదని ఒకసారి అంటాడు. ఒకసారి ఖర్చు పెడితే ఇంత ఎందుకు పెట్టినావు అని అడుగుతాడు. క్షేత్రస్థాయిలో ఎవరుంటారండి? రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మా శాసనసభ్యులు ఉంటారు, మా జెడ్పీటీసీ ఉంటారు, మా ఎంపీటీసీ ఉంటారు, మా సర్పంచ్ ఉంటాడు, మా కార్పొరేటర్ మిత్రులు ఉంటారు. వాళ్ళకు అర్థమవుతుంది కానీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చట్టాలు చేసి వాటి అమలు పరిచే విధంగా చూడాలి తప్పితే కానీ అపహాస్యం చేయొద్దు కిషన్ రెడ్డి గారు. ఇలా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి ఎంత కడుతున్నారు కేంద్రం మన తెలంగాణ ప్రజలకు ఎంత వాపసిస్తుందో లెక్కది దక్షిణ భారతదేశ ప్రజలు మీరు ఇట్లా మాట్లాడితే ప్రాబ్లం వస్తది నేను అనగూడదు మీరు ఇలాగే వ్యాఖ్యలు చేసుకుంటే దేశ సమైక్యతకు ముప్పు వస్తది చెప్పదలుచుకున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాలని కించపరిచే విధంగా మాట్లాడితే దేశ సమైక్యతకు ముప్పు వస్తది తమిళనాడు ప్రజలు ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు దేశ భక్తులుగా దేశ పట్ల ప్రేమ ఉన్నవాడు ఎవడిట్లా మాట్లాడాడు ఉత్తర భారతదేశానికి ఎన్ని పైసలు పోతున్నాయండి దక్షిణ భారతదేశ ప్రజలు కట్టేటువంటి డబ్బులు పన్నులు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ సౌత్ సదరన్ ఇండియా మహారాష్ట్ర మధ్యలో ఉన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలు ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వాపస్ ఎంత ఇస్తున్నది లెక్క తీయండి పార్లమెంట్ లో చెప్పిన 10 సార్లు చెప్పిన మీరు కాబట్టి అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాల పట్ల పనితీరు పట్ల వీరే రాజకీయాలు మాట్లాడుతున్నారు కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేసేటువంటి వ్యాఖ్యానాలు కాబీవి కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా మళ్ళా వరంగల్ నగరానికి వచ్చి మొత్తం అసలు ప్రజలు ఇప్పటికే కోలుకుంటలేరు ఇప్పుడిప్పుడే తీరుతున్నారు వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు ఉండి ఇక్కడికి వచ్చి నేను ఎంత ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చినావు నువ్వు ఎంత ఖర్చు పెడతావు నేను ఎంత ఖర్చు పెడతా నేను పెట్ట పైసలకు నువ్వు చిట్టీలు ఇస్తావా ఇప్పుడు ఇప్పుడు అడిగే ప్రశ్నలు అవి ఈ టైంలో అడిగే ప్రశ్నలు అది దాని ఏమంటారు ఓసీయా యూసీ యూటిలిటీ సర్టిఫికేట్ ఏం ఖర్చు పెట్టినాడు ఇప్పుడు కావాలంట ఈరోజు ఇస్తే డబుల్ రిలీజ్ చేస్తారట నువ్వు ఎట్లుండాలే వచ్చి టకాటక్ నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సాయం చేస్తున్నానని చెప్పి ప్రకటిస్తానని చెప్పి ఆశించిండు తెలంగాణ ప్రజలు కాబట్టి దయచేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు మనం ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చేద్దాం ఎట్లా సాయం చేద్దామని మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వము ముందు వరుసలో ఉంటది మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాగ్యప్తరా ఇట్లా సేవ చేయాలో అనేది ముఖ్యంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి చెప్తారా తెలంగాణ ప్రజలకు ఎట్లా సేవ చేయాలని మరీ కేసీఆర్ గారికి చెప్తారా ఏం పని చేయాలనేది థ్యాంక్ యూ వెంటనే వారు ఇక్కడ సందర్శించి తక్షణ సాయం కింద 25 కోట్లు ఆ తదుపరి ఎస్టిమేషన్ చేసిన తర్వాత 100 కోట్లు శాంక్షన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పనులన్నీ కూడా కొన్ని 90%, కొన్ని 60%, కొన్ని 50% పూర్తయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ కాలనీలో కూడా ఇబ్బంది జరగలేదు కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని పనులు కరోనా కారణంగా కాలేదు ఇంకా కొన్ని ప్లానింగ్ సెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మనోధైర్యం కల్పించకుండా ప్రజలకు సహాయసహకారాలు అందించకుండా రాజకీయం చేయటం చాలా బాధాకరం ఉదాహరణకు నిన్న భద్రకాళి చెరువు మత్తడి కింద 60-70 ఏళ్ల క్రితము ఆ మత్త నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఒక మట్టి గోడ ఆ కట్ట కొంత బ్రీచ్ అయి కొంత నీళ్లు పోతున్నటువంటి దాన్ని భూతత్వంలో పెట్టి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదో పట్టించి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా వారికి కనీసం మాట సాయం చేయకుండా కూడా వారిని అగాధం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇటువంటి పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీలు కనీస ధర్మమైనటువంటి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి వారికి అండగా ఉండాలి వీలైతే సహాయ సహకారాలు అందియాలి తప్ప
ఇటువంటి తప్పుడు ప్రకటనతోని వాని గందరగోళం సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే మేమందరం కూడా మా స్థానిక కార్పొరేటర్ తో పాటు మేయర్ గారు అధికారులు కలెక్టర్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ పనులన్నీ కూడా వేగవంతంగా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా చూడడం జరిగింది. కొన్ని రెండు మూడు సబ్స్టేషన్లలో నీళ్లు ప్రవహించి ఆ సబ్స్టేషన్ కింద ఉన్నటువంటి కొన్ని కాలనీలలో విద్యుత్ అంతరాయం కలిగిన మాట వాస్తవం. అయితే అక్కడ ప్రాణ నష్టం జరగొద్దని చెప్పి కరెంట్ ఆఫ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ వెంటనే కొన్ని గంటల వ్యవధిలో అవన్నీ కూడా రెక్టిఫై చేసినాం. ఈ 9 రోజులలో ఎక్కడ నీళ్లు ప్రవహించినా కూడా వెంటనే పబ్లిక్ ను ప్రజలను రెస్క్యూ చేసేదానికి డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మరి రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో పోలేకుంటే ట్రాక్టర్లతో జేసీబీలతో పోయి కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహారం అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు ఒక బాధ్యత ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ నగరానికి రావడం జరిగింది, జిల్లాకు రావడం జరిగింది. ప్రజలు మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినాం. పెద్ద ఎత్తున నష్టపరిహారానికి కేంద్రం నుంచి ప్యాకేజ్ ఇస్తారనుకున్నాం తప్ప ఒక కేంద్ర మంత్రిగా వచ్చి ప్రజల కష్టాలు చూసి అనేక ప్యాకేజీలు మరి ప్రకటిస్తారనుకున్నాం తప్ప కానీ ఈరోజు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అది కూడా వరదలన్నీ కూడా ఆగినాక జరిగిన నష్టాన్ని కూడా ఆ సందర్భంలో చూస్తే కొంత అంచనా వేసేదానికి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు వర్షాలు ఆగిపోయినాక తర్వాత వచ్చి ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక రాజకీయ పార్టీగా ప్రకటన చేసిండు, చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా మరి స్మార్ట్ సిటీ కింద ఇంత ఇచ్చినామంటూ వాస్తవంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి షేర్ 196 కోట్లు, మన రాష్ట్రం ఇచ్చినటువంటి షేర్ మరి 216 కోట్లు, అంటే మొత్తానికి 412 కోట్లు వస్తే ఈరోజు మరి 43 పనులు ఎస్టిమేషన్ ఇస్తే 33 పనులను కూడా అయినాయి. ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కనుక ఇచ్చేసినట్టయితే రాష్ట్ర షేర్ కూడా ఖచ్చితంగా మరి ప్రకటించి ఇంకా నగరానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి పరిస్థితి ఇంకా వారం తర్వాత ఇంకా పెద్ద విపత్తు వచ్చే పరిస్థితి ఉన్నది, దయచేసి దానికి మనం అందరం కూడా కలిసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూద్దామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోదన్న గారు మాట్లాడారు. పత్రికామిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి వినయ్ భాస్కర్ గారు తెలియజేశారు. మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా సంతోషం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు కూడా ఈరోజు వరంగల్ నగరాన్ని అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతానికి పర్యటించినట్టు ఇప్పుడే మిత్రులు పత్రికామిత్రులు తెలియజేయడం జరిగింది. విపత్కర పరిస్థితులు జూలై చివరి మాసంలో పడినటువంటి వర్షాలు, ఆ వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు పూర్వపు వరంగల్ కరీంనగర్ జిల్లాలో చాలా నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అదేవిధంగా చాలా చెరువులు కుంటలు
నేను నిన్న ఈ రోజు రెండు రోజులు కరీంనగర్ జిల్లాలో అంటే పూర్వ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది। కల్వల అనేటువంటి ప్రాజెక్ట్ వేణువంక మండలంలో ఉంటుంది, శంకరపట్నం వేణువంకలో మొత్తం వేర్ మొత్తం కొట్టుకుపోయింది। ఆ ప్రాజెక్ట్ లో 0.20 టీఎంసీ నీళ్లు ఉంటాయి, ఒక్క చుక్క కూడా లేదు, మొత్తం కూడా బురదగా ఉన్నది। ఒక 40 ఏళ్ల నుంచి ఎలి ఆ ప్రాజెక్ట్ కలవల చెరువులో పట ఎప్పటికీ నీళ్లు నిండుకుండలాగా ఉంటున్నాయి। ఎస్ఆర్ఎస్పి కెనాల్ దానికి ఫీడ్ చేస్తది, కానీ అలా ఒక చుక్క కూడా లేదు, మొత్తం డ్రైన్ అయిపోయింది। ఎందుకంటే మత్తడి మత్తడి కొట్టుకుపోయింది। కాబట్టి ఇట్లాంటి చాలా సంఘటనలు ఈ రోజు కూడా కొన్ని పర్యటించి రావడం జరిగింది। హన్మకొండలో కాకతీయ కాలనీ इपड़े सायंकाल मैं शासन सभ्यु వినయ్ భాస్కర్ గారు రమేష్ గారు इतर మిత్రులందరూ పర్యటించడం జరిగింది। దర్శన్ సింగ్ గారు నేను మీ ఇద్దరం కూడా మా నివాస గృహాల అక్కడే ఉంటాయి। ఒక కార్మికుడు వెడ్డెర కమ్యూనిటీ నిత్యం కష్టపడి శ్రమించి బతికేటువంటి అతను కూడా చనిపోయాడు। వాళ్ళందరికి తిరిగి రావడం జరిగింది। ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా। ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడకూడదు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోకూడదు। నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ధర్నా కార్యక్రమం చేపట్టారు। ఇయాల కిషన్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇయాల బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వచ్చి వరంగల్ లో ఏం మాట్లాడినరో మీరే దానికి ప్రత్యక్ష సాక్షి। ఆ డబ్బుల గురించి అంతా కూడా నేను చాలా వివరంగా మాట్లాడతాను మీతో, కానీ ఆరోపణలు ప్రత్యారోపణల సమయం కాదు ఇది। ఎందుకంటే నీళ్లు అదే విధంగా నిప్పు తర్వాత వాయు అంటే గాడుపు ఈ మూడిటి తక్వాంచన ఏలే మనం వాటి ఒక శక్తిని ఎవరు కూడా ఎదుర్కోలేరు। జూలై 15 20 వరకు తెలంగాణ రాష్ట్రము వర్షాలు లేక మైనస్ లో ఉండే అంటే తెలంగాణ రాష్ట్రం కరువు అవుతుందో కరువు ప్రాంతంగా మరి ప్రకటించవలసి వస్తుందని భయపడ్డాం। ముఖ్యంగా మేమైతే ఎన్నికల సంవత్సరం ఇది, ఎన్నికల పోయే ముందు వర్షాలు లేకపోతే రైతులు అలజడితో ఉంటారని చెప్పి మేమందరం కూడా బాధపడ్డాం। ముఖ్యంగా నేనైతే దాని గురించి చాలా సీరియస్ గా ఫీల్ అయినాను, అయ్యో ఏదో ఇదేంటి ఇలాంటి పరిస్థితి తెలంగాణకు దాపరిస్తున్నది అని చెప్పి భయపడ్డాను కూడా। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర నుండి అన్నారం సుందిల ద్వారా శ్రీపద ప్రాజెక్టు అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి లక్ష్మీపూర్ పంపుకు ఎత్తిపోసి అక్కడ నుండి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్లు తెచ్చి మిడ్ మానేర్లో నీళ్లు వచ్చిన తర్వాత నేను గంగుల కమలాకర్ గారు మా శాసనసభ్యులు రసమే బాలకిషన్ గారు రవిశంకర్ గారు మేము వెళ్ళి మిడ్ మానేర్ గేట్లు ఇప్పినాం। అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరువు కాలంలో ఎట్లా ఆదుకుంటుంది అని తెలియజేయడానికి మేము ఆ రోజు మరి మిడ్ మానేర్ నుండి లోయర్ మానేర్ డ్యామ్ కు నీళ్లు వదిలిపెట్టి ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా మరి సూర్యాపేట వరకు కూడా కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు పంపించి అన్ని చెరువులు కుంటలు నింపుదాము। ఈ ప్రాణహిత బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది, ప్రాణహిత నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి మిడ్ మానేర్ లో నింపుతున్న సందర్భంలో ఈ వర్షాలు పడ్డాయి। కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నిజంగా కరువు కాలంలో ఎంత ఉపయోగపడుతుందని చెప్పి కూడా అర్థమైతున్న సందర్భంలో పట్టే మంచి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి। ఈ వర్షాలు మొదటి రెండు రోజులు చాలా బాగున్నాయి, మంచి వర్షాలు పడ్డాయి అనుకున్నాం, కానీ మీకు తెలుసు 28 27 28 రాత్రి పూట విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల మన వరంగల్ పూర్వపు వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ మూలుగు భూపాలపల్లి వరంగల్ నగరం ముఖ్యంగా
నర్సంపేట వర్ధనపేట ఈ ప్రాంతాలు అదే విధంగా కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే వేణువంక జమ్మికుంట రామడుగు మండలం ఈ రోజుని పర్యటించి రావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నష్టాలు జరిగింది వీటిని అంచనా వేస్తున్నాం ఈ రోజు ఉదయం పూట నేను మధ్యన వరకు తిరిగినాను అవన్నీ కూడా అంచనాలు వేసి వీటిని ఎట్లా ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఎట్లా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పే ఆలోచనలోపట మేము వెళ్తున్నాం ఈ రోజు వరంగల్ నగరానికి మనకందరికి తెలుసు ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు 2017-18 తో పాటు 2020 లో విపరీతమైన వర్షాలు పడ్డాయి ఆ రోజు మరి కేటి రామారావు గారు ఇక్కడికి వచ్చి పర్యటించారు 2020 లో పడ్డటపు వర్షాలపట మన నయీం నగర్ నాల భద్రకాళి ఏదైతే నాల ఉందో అవంతా కూడా పొంగి చాలా నష్టం వహించాయి ఆ పనులు కూడా మరి సవివరంగా వినయ్ భాస్కర్ చెప్పారు వివరిస్తూ అవన్నీ కూడా పనులు అవుతున్నాయి కానీ ఈ నగరానికి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి మనకందరికి తెలుసు వడ్డేపల్లి చెరువు నుండి మరి నయీం నగర్ వాగు ఒకటి అదే విధంగా భద్రకాళిలో రెండు నుండి వస్తాయి ఒకటి కాపువాడ నుండి వేర్ ఏదైతే మత్తెడుందో దాంట్లో దునికి నీళ్లు వస్తాయి ఇంకొకటి భద్రకాళి టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎల్బి కాలనీ నుంచి వచ్చేటువంటి నీళ్లు అలంకార్ టాకీస్ నుండి మళ్ళీ కాకతీయ కాలనీ ద్వారా పెద్దమ్మగడ్డ పక్క నుండి పోయేటి ఇవి రెండు ఇటువైపు అంటే గోదావరి వైపు వెళ్తాయి గోదావరి బేసిన్ లోకి వెళ్తాయి నీళ్లు అదే వరంగల్ నగరంలో మనకు కోట వైపు చూసినట్లయితే అవన్నీ కూడా మరి కృష్ణా బేసిన్ లోకి వెళ్తాయి ఆ నీళ్ళన్నీ కూడా అటు కూడా విపత్కర పరిస్థితులు వచ్చాయి మనం నిన్న మొన్న చూసాం అక్కడ వరంగల్ నగరంలో ఈస్ట్ వరంగల్లో కూడా చూసాం చాలా కాలనీస్ ముఖ్యంగా మేము పూర్వ విద్యార్థి రాజకీయాల్లో మరి తర్వాత తదనంతర కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు ఉన్నప్పుడు మేమన్నీ పేద ప్రజలకి మరి ఇండ్లు స్థలాలు కొట్లాడి గుడిసెలేసాం బీఆర్ నగర్ సిఆర్ నగర్ పాడి మల్లారెడ్డి నగర్ మరి సిపిఎం వాళ్ళు పుచ్చినపల్లి సుందరయ్య గారి నగర్ బిఎన్ రెడ్డి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాలనీస్ అన్నీ కూడా ఈరోజు జలమైపోయినాయి అటు ఏది వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వీటికి అన్నిటిపైన మేము ఈరోజు తిరుగుతున్న సందర్భంలో మాకు అర్థమైంది మీకు అందరు కూడా తెలుసు ముఖ్యంగా సీనియర్ పత్రికా విలేకరులు ఇక్కడ ఉన్నారు భద్రకాళి నాల ఒకటి ఈ వడ్డేపల్లి చెరువు ఈ రెండు కూడా ఈ వరంగల్ మహానగరంలో కాబట్టి ఇవి రెండు కూడా మనం రివర్ ఫ్రంట్స్ లాగా చేయవలసిన అవసరం ఉంది వీటి నేను ఇప్పుడే మన మున్సిపల్ కార్పొరేషన్ నుండి అదే విధంగా జిల్లా కలెక్టర్ నుండి ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది ఇప్పుడు లెంత్ ఆఫ్ నాల ముఖ్యంగా భద్రకాళి అంటే బద్రి నాల అంటాం దాదాపు అది 3.63 కిలోమీటర్లు ఉంది దాని ప్రజెంట్ విడ్త్ 18 మీటర్ల వరకు ఉన్నది డెప్త్ 2 నుండి 4 మీటర్లు ఉన్నది ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు ఈ నాలని మనం మంచిగా ఒక రివర్ ఫ్రంట్ లాగా చేస్తే ఎందుకంటే ఫ్యూచర్ నేను ఇప్పుడు చెప్పేది చాలామంది ఊహాజనితంగా కూడా చిత్రీకరించారు కొన్ని సందర్భాల్లో మీ కరీంనగర్ నగరంలో మానే రివర్ ఫ్రంట్ గురించి ఆలోచించినప్పుడు మా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు ఇప్పుడు పోయి చూడమని చెప్తాను నేను చూస్తే అర్థమవుతుంది ఒక ఆలోచన క్రియేట్ కావాలి అది తెల్లారే ఎగ్జిక్యూట్ కాదు కానీ ఆ ఆలోచనని 10 సార్లు చెప్తుంటే ఆచరణలోకి వస్తుంది తెలంగాణ ఉద్యమం కూడా మీరు 2001లో తెలంగాణ తీసుకొస్తామని ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని చెప్పి విమర్శ చేస్తే ఎదుర్కొన్న వాళ్ళని నేను ఒకరి కేసీఆర్ గారితో ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని కూడా మాట్లాడారు కానీ మేము మనసు పెట్టాం సాధించినాం అదేవిధంగా ఈరోజు చెప్తున్నా నేను వరంగల్ మహానగరానికి రెండు రివర్ ఫ్రంట్లు బ్రహ్మాండంగా చేర్చిన మహానగరంలో ఒకటి భద్రకాళి నాల ఏదైతే అంటున్నాం నాల అన్నదో దాన్ని రివర్ ఫ్రంట్ లాగా చేద్దాం దాదాపు 4 కిలోమీటర్లది అదేవిధంగా మరి బడ్డేపల్లి నాల అది కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు ఆలోచన చేస్తాం డెఫినెట్ గా సాధిస్తాం అది ఆచరణ వచ్చే విధంగా కూడా దాన్ని ఇదివరకే కేటి రామారావు గారు వచ్చినప్పుడు కూడా కొంత ప్రయత్నం జరిగింది అవన్నీ కూడా దానికి ఒక కమిటీ చేశారు కమిటీ డీటెయిల్ గా స్టడీ చేసిన రిపోర్ట్ కూడా నేను ఇదివరకు చూశాను ఈరోజు మళ్ళీ ఒకసారి కూడా దాన్ని ఉదయం పూట తీసుకొని కూలంకుషంగా దాన్ని చూడడం జరిగింది దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీగా వరంగల్ మహానగర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం తప్పనిసరిగా రానున్న రోజుల్లోపట మేము దీన్ని ఒక బ్రహ్మాండంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ వర్షం పడ్డప్పుడు ఎట్లకేది ఎటు వాటర్ డ్రైన్ కావాలి
ఎటువైపు దాని ఈజీ ఫ్లోగా తీసుకెళ్ళాలని చెప్పి కూడా ఆలోచన చేయొచ్చు. నేను ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ రోడ్ నుండి మా ఇంటికి పోతుంటే చూసా నేను. మనం ఎనకడ కట్టినది ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ ఏది అక్విడక్ట్ కట్టిరు. నిజంగా ఈ రోజు నేను కరీంనగర్ జిల్లాలో రామడుగు చూసి దాన్ని చూస్తే నాకు భయమేస్తున్నది. రామడుగులో ఒక మోతే వాగు అని ఉంటుంది, ఆ వాగు పైన బ్రిడ్జ్ కట్టిరు. విపరీతమైనటువంటి తాటి చెట్లు, మామిడి చెట్లు, తుమ్మ చెట్లు వచ్చేసి ఆ డ్రైన్ మొత్తం మూసుకుపోయింది. మూసుకుపోయేసరికి వాటర్ తన్ని ఒక 40 ఎకరాల తరి పొలాన్ని మొత్తం కోసుకొని పోయింది. అంటే నీళ్ళు ఆగాయి కదా, ఆడ ఆగేసరికి ఇటు కొట్టుకొని పోయి మొత్తం తీసుకెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా చాలా సీరియస్, ఎందుకంటే అక్కడ ఏమైనా ఎందుకంటే చెట్లు ఏమి లేవు మీద, ఇది అడవి ప్రాంతం కాబట్టి సిటీ కాబట్టి ఆ చెత్త చెదరం అయితే లేదు. కానీ వీటిని ఎట్లా మనం ప్లాన్ చేయాలనేది కూడా ఇప్పుడు ఆలోచించవలసి వస్తుంది. అది ఎప్పుడో 40-50 ఏళ్ల కింద కట్టింది, 40 ఏళ్ల కింద కట్టింది అవన్నీ, కాబట్టి వాటిని కూడా డిజైన్ చేయాలి. అది కూడా తన్నినాయి. కాకతీయ కాలనీలో చూస్తే అక్కడ కూడా నీళ్లు తన్నినాయి. ఇప్పుడు దాకా మేము తిరిగి వచ్చినాం, ఒక్కొక్కరి ఇంటికాడ ఇక్కడ దాకా వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము. వీటన్నిటి కూడా మరి ఈ నాలాల్ని ఒక ఫ్రంట్ లాగా, ఒక రివర్ ఫ్రంట్ లాగా ఈ భద్రకాళి దాన్ని, వీటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. మేము దీనిపైన దానికి ఎన్ని నిధులైనా కూడా వెచ్చించి ఈ వరంగల్ మహానగరంలో ఇబ్బందికరమైనటువంటి ఈ వాటర్ ఇన్ఫ్లో వచ్చినప్పుడు మరి ఏ విధంగా అది డ్రైన్ కావాలి, ఏ విధంగా అది వెళ్ళిపోవాలి. ఒకటి గోదావరి బేసిన్కి ఉంది, 80% ఆఫ్ ద సిటీ గోదావరి బేసిన్కి వెళ్తాయి నీళ్లు, ఓన్లీ 20% కృష్ణా బేసిన్కి వెళ్తుంది. రమేష్ గారి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం వైపు వెళ్ళి ఆకేరు వాగు అటువైపు వెళ్ళేసి కిందికి వెళ్ళిపోతాయి అన్నీ. కాబట్టి మిత్రులారా, వీటిపైన మేము ఆలోచన చేస్తాం. మా పైన ఇవాళ కిషన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా నేను. రాజ్యాంగంలో ఏం చెప్పిందండి, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 1 చెప్తుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కొన్ని రాష్ట్రాల సమైక్యతనే భారతదేశం. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, మేము దీన్ని పైసలు ఇస్తున్నాం మీరు చేయలేదు. పైసలు ఇచ్చినోడు ఎవడు, ఎవరి పైసలు అవి? కేంద్ర ప్రభుత్వం మిథ్య అని ఎన్టీ రామారావు గారు ఒక టైంలో చెప్పారు, మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం వస్తుందేమో అనిపిస్తుంది. సెంటర్ ఇది ఊహాజనితమైన అని కూడా చెప్పింది ఎన్టీ రామారావు గారు. నాకు చాలా బాధిస్తుంది, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి? కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్రాలు, రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి డబ్బుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ 2-3 వస్తాయి, మిగతా అన్నీ కూడా రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కున్నది. ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ కూర్చొని రాష్ట్రాలకి కేంద్రానికి ఏ విధంగా డబ్బులు పంపకం జరగాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ జీఎస్టీ వచ్చేటప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్రాలు తమ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నిజంగా చాలా దేశాలు అడిగినాయి, ఎందుకు మీరు ఆ ఇంటలెక్చువల్స్ అడిగారు, వై ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ సరెండరింగ్ దేర్ రైట్స్. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, రాజ్యాంగ సవరణ జరిగింది. కిషన్ రెడ్డి గారికి తెలుసా తెలియక మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఒకరు ఇచ్చిటోళ్ళు తీసుకుంటోలా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులు ఎంత కడుతున్నారు? మేమే మీకు ఇస్తున్నామని చెప్పి చాలా సందర్భాల్లో కేటీ రామారావు గారు వీళ్ళందరూ చెప్పారు. అవి సరైనటువంటి, మేము ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? వీఆర్ ఫోర్స్ టు టాక్ లైక్ దట్. ఇవాళ కూడా మాట్లాడాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది. మీరు పెట్టే నిబంధనలు చెప్తే చాలా బాధేస్తుంది. కోవిడ్ సందర్భంలో 2,700 రూపాయలు ఖర్చు పెట్టిందండి, 2,700 crores తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దానిపైన ఎందుకు ఖర్చు పెట్టినరు మీరు? ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు ఇన్ని ఇట్లా ఖర్చు పెట్టద్దు కదా,
అని ఆబ్జెక్షన్ పెట్టినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిన్న గాక మొన్న మీ 10000 రూపాయలు పంట పొలాలు నష్టమైతే ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేశారు కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలోకి వచ్చిన మహబూబాబాద్కి వచ్చిన తొర్రూరు దగ్గరికి వచ్చిన మళ్ళీ అట్లాగే ఆ రోజు వచ్చిన్నారు ఇస్తే 3500 కంటే ఎక్కువ ఇవ్వదని చెప్పి నిబంధనలు మీరు పెట్టలేదా కేంద్ర ప్రభుత్వం పెట్టలేదా కిషన్ రెడ్డి గారు మీరు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద వచ్చేటువంటి డబ్బులు నిబంధనలు చూస్తే అపహాస్యంగా ఉన్నాయి అంటే డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చుడు ఖర్చు పెట్టకుండా చేయడం మీ నిబంధనలు పెడితే ఆ పర్సన్ ఖర్చులే పెట్టలేం మీరు ఇచ్చేటువంటి డబ్బులు మీ నిబంధనలు చూస్తే డబ్బులు ఖర్చు పెట్టదు ఖర్చు పెట్టలేదని ఒకసారి అంటాడు ఒకసారి ఖర్చు పెడితే ఇంత ఎందుకు పెట్టినావు అని అడుగుతాడు క్షేత్ర స్థాయిలో ఎవరు ఉంటారండి రాష్ట్ర ప్రభుత్వం ఉంటది మా శాసన సభ్యులు ఉంటారు మా జెడ్పిటిస్ ఉంటారు మా ఎంపిటిస్ ఉంటారు మా సర్పంచ్ ఉంటాడు మా కార్పొరేటర్ మిత్రులు ఉంటారు వాళ్ళకి అర్థమైతది గానీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చట్టాలు చేసి వాటి అమలు పరిచే విధంగా చూడాలి తప్పితే గానీ అపహాస్యం చేయదు కిషన్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్రానికి ఎంత కడుతున్నారు కేంద్రమల తెలంగాణ ప్రజలకు ఎంత వాపస్ ఇస్తుందో లెక్కది దక్షిణ భారతదేశ ప్రజలు మీరు ఇట్లా మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది నేను అనగూడదు మీరు ఇలాగే వ్యాఖ్యలు చేసుకుంటే దేశ సమైక్యతగా ముప్పొస్తుంది చెప్పదలుచుకున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాలను కించపరిచే విధంగా మాట్లాడితే దేశ సమైక్యతగా ముప్పొస్తుంది తమిళనాడు ప్రజలు ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు దేశ భక్తులుగా దేశ పట్ల ప్రేమ ఉన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడాడు ఉత్తర భారతదేశానికి ఎన్ని పైసలు పోతున్నాయండి దక్షిణ భారతదేశ ప్రజలు కట్టేటువంటి డబ్బులు పన్నులు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ సౌత్ సదరన్ ఇండియా మహారాష్ట్ర మధ్యలో ఉన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలు ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వాపస్ ఎంత ఇస్తున్నది లెక్క తీయండి పార్లమెంట్ లో చెప్పిన 10 సార్లు చెప్పిన మీరు కాబట్టి అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాల పట్ల పనితీరు పట్ల వేరే రాజకీయాలు మాట్లాడుతున్నారు కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేసేటువంటి వ్యాఖ్యానాలు కాబీవి కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా మళ్ళా వరంగల్ నగరానికి వచ్చి మొత్తం అసలు ప్రజలు ఇప్పటికే కోలుకుంటలేరు ఇప్పుడిప్పుడే తీరుతున్నారు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఉండి ఇక్కడికి వచ్చి నేనెంత ఇచ్చినా నువ్వెంత ఇచ్చినావు నువ్వెంత ఖర్చు పెడతావు నేను ఇంత ఖర్చు పెడతా నేను పెట్ట పైసలకు నువ్వు చిట్టీలు ఇస్తావా ఇప్పుడు ఇప్పుడు అడిగే ప్రశ్నలు అవి ఈ టైంలో అడిగే ప్రశ్నలు అది దాని ఏమంటారు ఓసీయా యూసీ యూటిలిటీ సర్టిఫికేట్ ఏం ఖర్చు పెట్టినాడు ఇప్పుడు కావాలంట ఈరోజు ఇస్తే డబ్బులు రిలీజ్ చేస్తారట నువ్వు ఎట్లుండాలే వచ్చి టకాటాక్ ఇంకో నేను కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేస్తున్నానని చెప్పి ప్రకటిస్తానని చెప్పి ఆశించిండు తెలంగాణ ప్రజలు కాబట్టి దయచేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు మనం ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చేద్దాం ఎట్లా సాయం చేద్దాం అని మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వము ముందు వరుసలో ఉంటది మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాగ్యప్తరా ఇట్లా సేవ చేయాలో అనేది ముఖ్యంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ చెప్తారా తెలంగాణ ప్రజలకు ఎట్లా సేవ చేయాలని మరీ కేసీఆర్ గారు చెప్తారా ఏం పని చేయాలనేది థ్యాంక్ యూ వెంటనే వారు ఇక్కడ సందర్శించి తక్షణ సాయం కింద 25 కోట్లు ఆ తదుపరి ఎస్టిమేషన్ వేసిన తర్వాత 100 కోట్లు శాంక్షన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పనులన్నీ కూడా కొన్ని 90%, కొన్ని 60%, కొన్ని 50% పూర్తయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ కాలనీలో కూడా ఇబ్బంది జరగలేదు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని పనులు కరోనా కారణంగా కాలేదు, ఇంకా కొన్ని ప్లానింగ్ సెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది.
అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మనోధైర్యం కల్పించకుండా ప్రజలకు సహాయసహకారాలు అందించకుండా రాజకీయం చేయడం చాలా బాధాకరం. ఉదాహరణకు నిన్న భద్రకాళి చెరువు మత్తడి కింద 60-70 ఏళ్ల క్రితము ఆ మత్త నీళ్లు ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఒక మట్టి గోడ ఆ కట్ట కొంత బ్రీచ్ అయ్యి కొంత నీళ్లు పోతున్నటువంటి దాన్ని భూతత్వంలో పెట్టి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదో పట్టించి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా వారికి కనీసం మాట సాయం చేయకుండా కూడా వారిని అగాధం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు కనీస ధర్మమైనటువంటి ప్రజలకు మనోధైర్యం కల్పించాలి, వారికి అండగా ఉండాలి, వీలైతే సహాయ సహకారాలు అందియాలి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనతోని వారిని గందరగోళం సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మేమందరం కూడా మా స్థానిక కార్పొరేటర్తో పాటు మేయర్ గారు, అధికారులు, కలెక్టర్, కమిషనర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరం కూడా క్షేత్రస్థాయిలో అక్కడ ఉండి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ పనులన్నీ కూడా వేగవంతంగా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా చూడడం జరిగింది. కొన్ని 2-3 సబ్స్టేషన్లలో నీళ్లు ప్రవహించి ఆ సబ్స్టేషన్ కింద ఉన్నటువంటి కొన్ని కాలనీలలో విద్యుత్ అంతరాయం కలిగిన మాట వాస్తవం. అయితే అక్కడ ప్రాణ నష్టం జరగొద్దని చెప్పి కరెంట్ ఆఫ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ వెంటనే కొన్ని గంటల వ్యవధిలో అవన్నీ కూడా రెక్టిఫై చేసినాం. ఈ 9 రోజులలో ఎక్కడ నీళ్లు ప్రవహించినా కూడా వెంటనే పబ్లిక్ ను ప్రజలను రెస్క్యూ చేసేదానికి డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మరి రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో పోలేకుంటే ట్రాక్టర్లతో జేసీబీలతో పోయి కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహారం అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు ఒక బాధ్యత ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ నగరానికి రావడం జరిగింది, జిల్లాకు రావడం జరిగింది. ప్రజలు మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసినాం. పెద్ద ఎత్తున నష్టపరిహారానికి కేంద్రం నుంచి ప్యాకేజ్ ఇస్తారనుకున్నాం తప్ప ఒక కేంద్ర మంత్రిగా వచ్చి ప్రజల కష్టాలు చూసి అనేక ప్యాకేజీలు మరి ప్రకటిస్తారనుకున్నాం తప్ప కానీ ఈరోజు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అది కూడా వరదలన్నీ కూడా ఆగినాక జరిగిన నష్టాన్ని కూడా ఆ సందర్భం